అందరికీ దండాలు. లో నేను మీ లాట్కా నారి. వెల్కమ్ టు రింగులో వార్తలు. ధనిక తెలంగాణలో పైసలకు డొగలేదు. ఎంత అడిగినా ఇస్తామని అధికారంలోకి వచ్చిన కొత్తల సీఎం కేసీఆర్ ఇగో గిదే ముచ్చట చెప్పుకుంటా ఇప్పుడు అప్పుల తెలంగాణ వేసిండు. ఆఖరికి ఎమ్మెల్యేలకు ఇచ్చేటందుకు పైసలు కూడా లేవట. ఇక ఆ సక్కదనమేందో సీఎం కేసీఆర్ పాలన సొక్కదనమేందో తెలియాలంటే ఈ ముచ్చ తినాలి. ఎమ్మెల్యేలు నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలు చేసేటందుకు సిడిపి నిధులు ఉంటాయి. ఒక్కో ఎమ్మెల్యేకి 3 కోట్లు విడుదల చేయాలి. కానీ ఓ ఇప్పటికీ 9 నెలలు అయినా కూడా ఒక్క పైస కూడా ఇవ్వలేదట. చిన్న రోడ్డు పని కోసం కూడా 5 లక్షల ప్రపోజల్స్ కూడా కలెక్టర్ పెండింగ్లో పెడుతుర్రంట. దాంతో ఎమ్మెల్యేలు నియోజకవర్గంలో తిరగ ముఖం లేకుండా పోయిందంట. నియోజకవర్గంలో తిరుగుతుంటే రోడ్డు కావాలనో లేకపోతే కమ్యూనిటీ హాల్ కావాలనో అడుగుతున్నారట జనాలు. అర్జీని తీసుకొని పని చేయకపోతే మళ్ళీ ముఖం చూపెట్టలేకపోతున్నామని ఎమ్మెల్యేలుగా ఉండికి చిన్న చిన్న పనులు చేయకపోతే ఆ పదవి ఎందుకని అధికార పార్టీ ఎమ్మెల్యేలు లెస్స ఫీల్ అవుతుర్రంట. ఆఖరికి నిధుల కోసం అధికార పార్టీ ఎమ్మెల్యేలు కూడా సెక్రటరేట్ చుట్టూ తిరుగుతుర్రంట. కానీ ఏం లాభం? ఓటాన్ అకౌంట్ బడ్జెట్ లో ప్రభుత్వం సిడిపి కింద 480 కోట్లు కేటాయించి అందులో 1 రూపాయిని కూడా రిలీజ్ అయినప్పుడు అధికారులు మేమేం చేస్తామని వాళ్ళు నోరు నిలబెడుతుర్రంట. గత 7 నిధులు ఇప్పటికే పెండింగ్ లో పెట్టింది మన ధనిక సర్కారు. సిడిపిలో భాగంగా రాష్ట్రంలోని ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు ఒక్కొక్కరికి 3 కోట్ల చొప్పున ప్రభుత్వం విడుదల చేస్తుంది. ఎమ్మెల్యేలు ప్రతిపాదించిన పనులకు వీటిని మంజూరు చేస్తారు. రాష్ట్రంలో 119 ఎమ్మెల్యేలు, 20 మంది ఎమ్మెల్సీలు, మొత్తం 140 సెగ్మెంట్లకు ప్రభుత్వం ఏటా 420 కోట్లు విడుదల చేయాలి. గత 2 సంవత్సరాల నుంచి కేవలం 217 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకుంటుందంట. ఇక ఈ 7 ఇప్పటికీ 1 రూపాయి కూడా ఇవ్వలేదంట. ఇకపోతే ఇస్తలేమని బదనాం చేస్తారని మొత్తానికే సిడిపిని రద్దు చేస్తే ఎట్లా ఉంటుందనే దివాలా కూర ఆలోచన చేస్తున్నదంట సర్కారు. అయినా ఇదకంటే గొప్ప ఆలోచనలు ఎట్లా వస్తాయి? మిగులు తెలంగాణను లూటి చేసి ఒక కుటుంబమే జేబులు నింపుకోవాలనుకున్నప్పుడు ఇంకా ఎమ్మెల్యేలకు ఎందుకు పైసలు ఏ బుద్ధి అవుతుందని అధికార పార్టీ ఎమ్మెల్యేలు అంతా ఫీల్ అవుతున్నారంట. అభివృద్ధి అంతా ఒక్కరి చేతుల మీదకెళ్లే జరగాలని తెలంగాణను కడుక్కొని తాగేటట్టు ఈ ఉపాయాలన్నీ అని ప్రతిపక్షాలు కేసీఆర్ మీద మండి పడుతున్నాయి. సుశీరా, ఎట్లుంది మన ముచ్చట? గిజోండ్ ముచ్చట రోజు మన రింగ్ లో దిస్తూనే ఉందాం. మీరు మనకు చూస్తూనే ఉండ్రి T10 రింగ్ లో వార్తలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి కింద కనిపిస్తున్న బెల్ బటన్ క్లిక్ చేయండి.